విశేషమైన గ్రంథాలు అధ్యయనం చేయడం, తాళపత్రాలను పరిశీలించడం, ఆ పీఠానికి వచ్చినటువంటి గ్రంథాలను ఏవైనా ఉంటే వాటిని చూడడం, అప్పుడే ఎవరికైనా అభిప్రాయాలు రాయాల్సి వస్తే అభిప్రాయాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం, సలహాలకి నమోదు చేయడం, ఇట్లయని ఇట్లా 11½ సందర్భంలో వారి యొక్క గ్రంథాలయంలోకి చేసి ఒకవేళ అవసరం వస్తే ఇంకా 12, 12½ దాకా కూడా వారి యొక్క గ్రంథాలయంలో అధ్యయనం చేస్తారట. ఆ తర్వాత ఎప్పుడో అర్ధ నిశీధిలో 12, 12½ ఆ సందర్భంలో లేదా 1 గంట సందర్భంలో వారు ఏకాంతంగా మళ్ళీ వారు విశ్రాంతి తీసుకునే సందర్భం. అంటే రోజు మొత్తం మీద వారు మహాపడుకుంటే 2 గంటలు 3 గంటల కంటే విశ్రాంతి ఉండదు. అందుకనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కదలికలు, చాలా తొందరగా కదలటం ఉంటుంది, ఉత్సాహశక్తి ఉంటుంది. వచ్చిన భక్తులందరినీ కూడా ప్రేరణ కలిగించి వాళ్ళల్లో ఉత్సాహం నింపాలంటే వాళ్ళు తటస్థంగా ఉండకూడదు. వాళ్ళు కూడా ఎప్పుడు అట్లా ఉండడానికి కారణం ఏంటంటే నియమపూర్వకమైన జీవితము. ఎవరైతే నియమపూర్వకమైన జీవితం గడుపుతారో, అందుకనే గమనించండి, మధ్యలో వెళ్ళి కాలకృత్యాలకు వెళ్ళడం కానీ, నీళ్లు తాగడం కానీ, దగ్గడం కానీ, ఇటువంటివి కూడా మనం ఎక్కడా చూడం. కారణం ఏంటంటే వారి యొక్క సాధన. అందుకనే జగద్గురువు స్థాయి అది. జగద్గురువు స్థాయి ఎట్లా వస్తుందంటే, సాధారణంగా ఏదో చిన్నగా ఇంత డబ్బుంది కదా, ఒక 5 ఎకరాలు ఉంది కదా అని దుకాణం పెడితే వచ్చేది కాదు. ఆ తపస్సు పరంపర, ఆ దీర్ఘంగా ఉండేటువంటి సాధనా చతుష్టయం ద్వారా వాళ్ళు సాధించిన విషయం. అంతేకాకుండా నిరంతర గ్రంథ పరిశీలన. ఇప్పుడు నిజంగా వారు లోకాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని క్షేమంగా ఉంచడానికి లౌకికంగా చేసే పూజాదులు, కానీ వాళ్ళ అంతర్ముఖమైనటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా అంతర్ముఖత్వానికే ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వాళ్ళల్లో తేజస్సు, ఉత్సాహము, ఉత్తేజం అనేది వారికి కలుగుతుంది. అంటే ఏ సమయంలో దర్శించినా కూడా వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఉదయం చూస్తే ఒక రకంగా ఉంటారు, సాయంత్రం మనం ఉంటాం ఇట్లా లౌకికంగా. కానీ చివరిని వారు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసేవో లేదా భిక్షకు వెళ్ళే సమయంలో కూడా ఎవరైనా పలకరిస్తే మళ్ళీ ఆగిపోయి మాట్లాడి ఆ వ్యక్తిని బాగా తృప్తిపరిచి వెళ్ళటం అనే ఒక పద్ధతి కనబడుతుంది. ఇట్లా నిరంతరము కూడా ఉంటుంది. ఇది ఈ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి నిత్య కాలము టైం టేబుల్. మామూలు రోజుల్లో ఈ విశేషమైన పర్వదినాల్లో ఆ గంట కూడా నిద్రపోతారనే విషయం లేదు. నేను అనంతపురంలో జరిగిన సంఘటన చెప్పా కదా, ఆ రైతులందరికీ అర్ధరాత్రి వరకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తృప్తి అయిన తర్వాత వారికి ఏం చేయాలో చెప్పి ఆ తర్వాత స్వామివారు వెళ్ళటం అనేది, ఒక గంటలో మళ్ళీ స్నానం చేసి తిరిగి రావడం. మనం కూడా ఎప్పుడైనా వెళ్ళి చూస్తే విశేష పర్వదినాల్లో 15 నిమిషాల్లో మళ్ళీ పూజా కార్యక్రమానికి వచ్చేస్తారు. ఆ 15 నిమిషాలు ఏం చేశారు వారు? స్నానం చేసి అనుష్ఠానం చేసుకో, ఏదో ఇంత వేగంగా అనుష్ఠానం చేసుకొని మళ్ళీ రావాల్సిన సమయానికి, ఎందుకంటే భక్తులందరూ కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చూస్తూ ఉంటారు కనుక. అట్లా విశేషంగా సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. ఇక విశేష పర్వదినాల్లో అంటే నవరాత్రుల్లో కానీ, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శంకర జయంతి, ఇతర సందర్భాల్లో అసలు క్షణం కూడా తీరిక ఉండదు. చాలా గంభీరంగా నిరంతరము కూడా శ్రమిస్తూ ఉంటారు. ఇట్లా ఉండడమే పీఠాధిపతికి ఉండేటువంటి సామర్థ్యం. కనుక జగద్గురువు అనిపించుకోవాలంటే ఈ మొత్తము బ్రహ్మాండ జగత్తునంతా కూడా వారు అనుగ్రహ దృష్టితో ఎప్పటికప్పుడు వారు క్షేమంగా ఉంచడానికి చేసే సాధనే. నిజంగా వారికి కోరికలు ఉండవు, ముముక్షు అంటే కోరికలు ఉండవు. ముముక్షు అయినటువంటి వారు ఇతరుల యొక్క, ఇతరుల జీవుల్ని సక్రమంగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికే వారు చేసేటువంటి కృషి. ఇంకా స్వామివారికి ఉండేటువంటి బహుభాషా పాండిత్యం ఉంది. అనేక భాషల్లో వారికి పాండిత్యం ఉంది. ఇది ఎట్లా వచ్చింది? కేవలము అమ్మవారి యొక్క అనుగ్రహం. వారు చేసిన సాధన అమ్మవారి అనుగ్రహం. ఇక్కడ స్పష్టంగా వారి చరిత్ర మనం పరిశీలిస్తే వారు మాతృభాష తెలుగు. పరోక్షంగా అక్కగారు చదువుకుంటున్నప్పుడు విన్ని నేర్చుకున్నది సంస్కృతం. గురువు దగ్గర నేర్చుకోవాలి, తండ్రి గారి దగ్గర యజుర్వేదం నేర్చుకున్నారు. ఇక న్యాయశాస్త్రం, ఇతర విషయాలు వారి యొక్క గురువుగారు ఏంటంటే అభినవ విద్యాతీర్థస్వామి వారి దగ్గర నేర్చుకున్నారు. ఇక మిగతా శాస్త్రాధ్యయనాలు కానీ, మిగతా విద్వత్తు కానీ, వారంతా కూడా వారి యొక్క స్వయం కృషితో వారు నిరంతరం చేసేటువంటి విద్యార్జన, జ్ఞానార్జన ద్వారా వచ్చినవే. ఇవన్నీ వచ్చే అవకాశం కృషి చేస్తే వస్తాయి, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కానీ వారికి ఇన్ని భాషలు ఎట్లా వచ్చినాయి అంటే వారి అదే అమ్మవారి యొక్క కృప. ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చెప్తారు మనకి. వారు తమిళనాడులో పర్యటించే సందర్భంలో వారు రామేశ్వర ప్రాంతంలో వెళుతూ ఒక పల్లెటూరులో ఆగారట. పల్లెటూరులో ఆగేటప్పటికి మహాసన్నిధానం వారు, అంటే అభినవ విద్యాతీర్థ స్వామి వారు, ఇప్పుడు స్వాముల వారు మాట్లాడతారు అని చెప్పారట. అయితే అక్కడ ఉండే భక్తులందరూ అన్నారట, వారు సంస్కృతంలోనో కన్నడలోనో మాట్లాడితే మాకు అర్థం కాదు, మా ప్రాంతీయమైనటువంటి తమిళ భాషలో మాట్లాడాలన్నారట. స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు, భారతీర్థ స్వామి వారు నవ్వుతూ ఒకసారి చూశారట. అట్లా చూశారట అంటే అనుగ్రహ ప్రసారం అయిపోయింది. కేవలం అనుగ్రహంతోనే జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతవరకు ఎవరితో తమిళంలో మాట్లాడాలనేటువంటి భారతీతీర్థ స్వామివారు అఖండంగా సంస్కృత భాష, తమిళ భాషలో మాట్లాడారట.
అంటే తమిళ భాష మాతృభాషగా కలవాళ్ళు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇట్లా ఉంటూ ఉండగా సభ చివరిలో ఒక ఆయన వచ్చి, అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ స్వామి భారతీతీర్థ స్వామివారు మీ మీద కొన్ని తమిళంలో కవిత్వం రాశాను అని ఇచ్చారట. చూడ్డానికి ఇచ్చానన్నారట. అయ్యా మళ్ళీ ఇస్తే నేను చదివినిపిస్తానన్నారట. అంటే ఆ వచ్చిన లౌకికుడికి ఏమిటి అర్థం? స్వామివారు మాతృభాష కాదు, వారు తమిళం నేర్చుకోలేదు, తమిళ భాష తెలియదు, తమిళ కవిత్వం తెలియదని. వెంటనే స్వామివారు అందుకొని దాన్ని స్పష్టంగా రాగయుక్తంగా తమిళంలో ఉండే పద్యాల్ని పాడి అందులో ఉండే దోషాలని కూడా సవరించి, ఈ పదవి ఇట్లా ఉండాలి, ఇక్కడ ఈ పదవి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ నోరు తెరిచి ఉన్నట్ట. ఎందుకంటే ఒక మాతృభాష కాదు, అంతవరకు ఏ వ్యక్తితో కూడా తమిళంలో మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే అమ్మవారే స్వయంగా అక్కడ జగద్గురువులుగా ఉన్నారు. అది అవినాభావ సంబంధంగా మా భావన చేయాలి. ఇట్లాగే మహారాష్ట్ర దేశంకి వెళ్తే మహారాష్ట్ర భాషలో మాట్లాడటం, ఉత్తర భారతదేశంలోకి వెళితే కేవలము చాలా కడీబోలి అంటారు, అంటే కడగ్గా ఉండే భాష, అంటే స్వచ్ఛమైన కాంపౌండ్ లాంగ్వేజ్, అటువంటి భాషని హిందీ భాషలో వాళ్ళకి ప్రవచనం చేయడం. కాశీకి వెళ్ళినా ఇంకా పైకి వెళ్ళినా మొత్తం అఖండ భారత విజయయాత్ర చేసినప్పుడు స్వామివారు ఏ దేశంలోకి వెళితే ఆ రాష్ట్రంలో వారి భాషలో మాట్లాడటం, అట్లా మాట్లాడుతూ, అంటే వారు స్పష్టంగా చెప్పారట, మాకు ప్రాంతభేదం కానీ భాషాభేదం కానీ దేశభేదం కానీ లేదు, మేము జగత్తుకు సంబంధించిన జగద్గురువులము కనుక అందరినీ అనుగ్రహించడానికి అమ్మవారే స్వయంగా జగద్గురువుల్లో ప్రవేశించి ఆయా భాషల్ని వశం చేసుకుంది. ఇంకో గొప్పతనం ఏంటంటే స్వామివారిలో వారు ఎప్పుడైనా ఒక అనుగ్రహ భాషణం చేసేటప్పుడు కానీ, శాస్త్ర చర్చ చేసేటప్పుడు కానీ, విద్వత్ సభల్లో పాల్గొనేటప్పుడు కానీ, ఈ మన గణపతి వాక్యార్థ సభల్లో ఉండేటప్పుడు కానీ చూసిన వాళ్ళు చెప్పిన విషయం, మా తండ్రి గారు కూడా చెప్పిన విషయం, శాస్త్రాలన్నీ కూడా వెనక నుంచి క్యూ కడతాయట స్వామివారికి, నన్ను వాడండి, నన్ను ఉదాహరించండి, నన్ను రెఫర్ చేయండి, నన్ను రెఫర్ చేయండి అన్నట్టుగా శాస్త్రాలన్నీ వినయంగా స్వామివారు వెంట ఉండి నన్ను ఉదహరించి నన్ను గనక మీరు సపోర్ట్గా వాడితే నేను ధన్యత చెందుతానన్నట్టుగా అటు ఉపనిషత్తులు శాస్త్రాలు స్వామివారి వెంట శరణాగతి చేస్తాయట. అంటే ఏమిటి, అంత విద్వత్తు స్వామివారిలో ఉంది. అంటే నేరుగా అటు శంకర్లు ఇటు శారదాదేవి ఉభయ పార్శ్వాల్లో ఉండి స్వామివారిని నడుపుతున్నట్టుగా అఖండమైనటువంటి మేధా సంపన్నతే కాకుండా అపారమైనటువంటి కరుణ, తపశ్శక్తి, యోగ సాధన కలిగినటువంటి ఏకైక తపశ్చక్రవర్తి భారతీతీర్థ స్వామివారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఈ కాలంలో మనం జీవించి ఉండడమే మన జీవితం యొక్క ధన్యత. ఎందుకంటే అంత విద్వత్తు ఉండడం, తనకి తెలియని విషయం అనేది లోకంలో లేకపోవడం అనేది ఆశ్చర్యం. ఒక ఇంజనీర్ వచ్చి ఏదన్నా మాట్లాడితే ఆ అందులో ఉండేటువంటి విషయాల్ని, అందులో ఉండే మెడుకువలు చెప్పడం. ఒక పారిశ్రామికవేత్త వచ్చి, నేను కొత్తగా వ్యాపారం మొదలుపెట్టానండి, ఈ వ్యాపారంలో నాకు కొంచెం నష్టం వస్తుంది అంటే వారి యొక్క ఆంతరింగ వారి మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకొని, నువ్వు ఈ వ్యాపారంలో చాలా లక్షలు పెట్టి కోట్లు పెట్టి విదేశాల నుంచి వస్తువులు తెచ్చావు, దీని విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చి, గురుగారు మీరు చెప్పిన దానివల్ల నేను కోట్లు గడించానని చెప్పడం. అంటే ఒక రంగంలో కాకుండా, ఒక విషయంలో కాకుండా, సర్వ వ్యవహారాల విషయంలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అది.